नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు ధనిష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు నక్షత్ర ప్రభావం వలన కొన్ని ఆటుపోట్లు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఆటుపోట్లు ఏర్పడటం వల్ల ఏంటంటే మనిషికి మనోవేదన గురవటము ఏ పని చేసినా అది సక్సెస్ కాక అప్పుల ఊబిలోను నష్టాల ఊబిలోను దిగిపోయి ప్రశాంతత కోల్పోతూ ఉంటారు తద్వారా మనోవేదన గురవుతూ ఉంటారు విద్యార్థులతే విద్యను అభ్యసించిన వారి యొక్క జాబ్ విషయాలలో ప్రయత్నం చేస్తున్న నీరు గారిపోయి వారికి జాబులు అందక నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు అలాగే దూర ప్రయాణాల కోసం విదేశ ప్రయాణాల కోసం విదేశాలలో స్థిరపడాలని విద్యార్థులు ఆకాంక్షిస్తున్నప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ధనిష్ట నక్షత్రము లోటు జరగటం వలన ఆ ప్రయత్నాలు కూడా విఫలమైపోతూ ఉంటాయి అప్పుడు తీరని బాధ లేడీస్కి అయితే వివాహ విషయాల్లో ఆటంకాలు స్త్రీలైతే మహిళలైతే ఆ యొక్క ఆటంకాలు కలగటం వల్ల వారు ఖచ్చితమైన సమయానికి వివాహం జరగక లేట్ అయిపోయి వయసు మీరిపోయి విభేదాలు కలుగుతూ ఉంటాయి నష్టాలు కలుగుతూ ఉంటాయి మనోవేదన గురవుతూ ఉంటారు నీచ స్థితిలో ఉన్నప్పుడు అదే ధనిష్ట నక్షత్రము ఉచ్చ స్థితిలో అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు పట్టింది బంగారం అవుతుంది ఏ పనైనా కూడా ధైర్య సాహసాలతో ముందుకు తీసుకెళ్తారు విద్యార్థులు విద్యార్థ రంగంలో విజయం సాధిస్తుంటారు వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటారు ప్రతి ఒక్క పనిలో బంధువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ ఏ పని చేసినా కూడా రూపాయి సంపాదించాల్సిన కాడ 10 రూపాయలు సంపాదించి వివాహ విషయాలు ఆటంకాలు లేకుండా వివాహాలు జరగటము అన్యోన్యత మంచిగా ఉండటము భర్తాభార్యలు కలిసి ఉండి నూతన వాహనాలు తీసుకోవటము నూతన గృహాలు కట్టడము స్థిరాస్తులు పెంచుకోవటము ఇటువంటివి ధనిష్ట నక్షత్రము ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నీచ స్థితి నుంచి ఉచ్చస్థితికి వచ్చినప్పుడు కానీ నీచ స్థితిలో ఉన్నప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టుగా అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అయితే నక్షత్ర ప్రకారముగా జన్మాంత కాలము నుంచి వృద్ధాప్యం వరకు ఒకే నక్షత్రం ఉంటుంది ప్రతి ఒక్కరికి రాశి ఒకటే ఉంటుంది నక్షత్ర జన్మ నక్షత్ర ప్రకారము జన్మకాలం ప్రకారం అయితే మన యొక్క వయసును ప్రకారంగా దశలు స్టార్ట్ అవుతూ ఉంటాయి వయసు ప్రభావాన్ని బట్టి వయసుని పోతున్నా కొద్ది చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు కొన్ని దశలుగా మనకు మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి ఆ మహర్దశలలో మనకు నక్షత్రానికి మనకి అధిపతిగా కుజుడు వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ ధనిష్ట నక్షత్రానికి అలాగే మకర రాశి అధిపతిగా శని అనేది మనకు వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి వయసును బట్టి మహర్దశలు ఏర్పడినప్పుడు వారి యొక్క బుధ మహర్దశ కానీ శుక్ర మహర్దశ కానీ గురు మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ కేతు మహర్దశ కానీ ఇటువంటి మహర్దశలు వెతిరేనప్పుడు ఆ నక్షత్రానికి దానికి మన ఉచ్చస్థితిలోకి ఆటుపోటులు అనేది మనకు తయారవుతూ ఉంటాయి అప్పుడు తీరని నష్టాలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్క మహర్దశని బట్టి ఒక్కొక్క నక్షత్రము ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్ని మహర్దశలలో నష్టాలు కలగవు అన్ని మహర్దశలు అనుకూలంగా ఉండవు నక్షత్రానికి అది మనం తెలుసుకోవాలి ఎలా అంటే మన జరుగుతున్న ప్రభావాన్ని బట్టి మనలో ఉన్న లోటుపాట్లను బట్టి మనం ఏ వయసులో ఉన్నాం ఏ మహర్దశ స్టార్ట్ అయ్యింది మనం ఏ నక్షత్రంలో ఉన్నాం ఏ నక్షత్రంలో జన్మించాం అసలుకి ఏ రాశి నడుస్తుంది వ్యక్తిగతంగా ఏ జాతకం నడుస్తుంది ఏ రాశి నడుస్తుంది ఏ నక్షత్రం నడుస్తుంది ఏ వయసును ప్రకారంగా ఏ మహర్దశలో ఉన్నామని మనం వ్యక్తిగతంగా అది తెలుసుకున్నప్పుడే దీనికి పూర్తి పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఆ పూర్తి పరిష్కారం ఏ రకంగా జరుగుతుందంటే నక్షత్రాధిపతి మనకి కుజుడు కాబట్టి రత్నములు వాడాలి ఆ కుజుడికి అధిపతి మనం కాబట్టి నక్షత్రాధిపతి పగడము వాడాలి ఈ నక్షత్రానికి ధనిష్ట నక్షత్రం యొక్క అధిపతికి కుజుడు కాబట్టి పగడము రత్నము ఉంగరముగా ధరించాలి లేదు అంటే లాకెట్గా తయారు చేసి
హృదయం వరకు మనం వెండి చైన్లో కానీ బంగారం చైన్లో కానీ పెద్ద లాకెట్గా తయారు చేసుకొని ఉన్నప్పుడు మనకి శరీరానికి తగులుతూ ఉంటుంది. ఈ రత్నము మన ఉంగరము ధరించడం ద్వారా మనకి చేతికి మన యొక్క శరీరానికి క్రాంతి ప్రసరించి మనలో ఉన్న ఉత్తేజశస్సును పెంచుతుంది, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, మనలో గ్రహశక్తిని శాంతింపజేస్తుంది. అలాగే రాశి ప్రకారంగా మీరు ఏ స్టోన్ వాడాలని తెలుసుకోవాలి, అలాగే దశల వారీగా ఏ రత్నము ధరిస్తే మంచిదనేది మీకు వ్యక్తిగతంగా తెలియకపోతే మమ్మల్ని సంప్రదించి నేరుగా కానీ మీ యొక్క జాతక ప్రకారంగా మీ వివరణ తెలియకపోతే మా ద్వారా మీకు పూర్తిగా తెలియపరిచి ఈ రత్నములు కూడా మా ద్వారా మీకు అందచేసి ఎక్కువ విలువైనవి ఐఎస్ఐ మార్కు చెందినవి సర్టిఫికెట్తో పాటు ల్యాబ్ సర్టిఫికెట్తో పాటు మీకు అందించి ఈ రత్నం యొక్క ప్రభావం మీ పైన ఉండేటట్టుగా ఏర్పాటు చేసి ఏ రోజు ఆ రత్నాన్ని ధరించాలి, ఏ విధంగా తయారు చేయాలి, దానికి అభిషేకం చేయించాలా, శాంతి చేపించాలి, ఏ రోజు ఏ రత్నము ఏ ఉంగరంగా ధరించాలనేది పూర్తి వివరణతో పాటు మీకు అందిస్తాము. కాబట్టి ఏ ప్రదేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించడం కానీ లేదంటే ఫోన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ వాట్సాప్ వీడియో ద్వారా కానీ మమ్మల్ని చూసి మీ యొక్క పూర్తి వ్యక్తిగత విషయాలు మాకు తెలియపరిచి మీ సమస్యలను శాశ్వతంగా రత్నమాలను ధరించడం ద్వారా రత్నాల ద్వారా మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. కాబట్టి ఇదే కాకుండా వ్యక్తిగతంగా ఇంకా ఏ సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. ఆయుష్ ఆరోగ్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో సకల సౌభాగ్యాలతో జీవనం సాగాలని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.